కొంతమందిని. అందరూ డాక్రా సంఘాలు మహిళలు ఇక్కడున్నారు. ఈరోజు డాక్రా సంఘాలలో ఉండే మహిళల్ని, పేద మహిళల్ని ఒక సంఘటిత శక్తిగా తయారు చేయాలని 30 ఏళ్లకు మునుపు ఆలోచించాను. దేనికోసం ఆలోచించారంటే, చదువు లేదని ఇంట్లో కూర్చోకుండా మారుమూల ప్రాంతాల్లో ఉండే ఆడబిడ్డలందరినీ ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేయాలని, చేతి వృత్తుల్ని, కుల వృత్తుల్ని ప్రోత్సహించాలని, మీ ఊర్లో దొరికే వస్తువులతో అనేక రకాలైన పదార్థాలు తయారు చేసి మార్కెటింగ్ చేయాలని చెప్పి కూడా మనం ముందుకు పోయాం. అందుకే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు చూస్తామంటే, నా పక్కన ఒక అమ్మాయి కూర్చునింది. ఆ అమ్మాయి పేరు వచ్చి సౌరపు పావని, ఇంటర్మీడియట్ ఏజెన్సీ ఏరియాలో రంపచోడవరం నుంచి వచ్చింది. నేను అడిగాను, ఇద్దరు పిల్లలు డాక్రా సంఘ సభ్యురాలు, రోజుకు 300 నుంచి 500 రూపాయలు సంపాదిస్తుంది కుట్టు మిషన్ పెట్టుకొని, ఇద్దరు పిల్లల్ని బాగా చదివిస్తా ఉంది. ఆ రోజు పెట్టినటువంటి డాక్రా సంఘాలు ఒక స్థాయికి వచ్చాయి, ఆ స్థాయిలో ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే మీరు చూశారు, బుల్లెమ్మ మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ తయారు చేశారు. తెలుగుదేశంలో 12 లక్షల వరకు అమ్మారు. ఆదరణ లేకపోతే 2 లక్షలకు పడిపోయింది. అంటే అది కూడా కొనేవాళ్ళు లేరు. అంటే ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ పని చేసినా అనునిత్యం సాధన చేస్తూ ఇంకా నైపుణ్యాన్ని పెంచుకుంటూ మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు దోహదం చేస్తే తద్వారా మీ ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అదే నేను ఆ రోజు ఆలోచించాను. కనీసం 12 లక్షలు ఆ రోజు టర్నోవర్ ఉంటే ఒక 5-10 ఏళ్లలో అది 50 లక్షల కోట్ల రూపాయలు అయి ఉండాలి. దాని ఆదాయం కూడా అదే మార్గం పెరగాలి. ఆదాయం పెరిగి ఎవరైతే ఈ పనిలో ఉంటారో వాళ్ళందరికి కూడా జీవనోపాధి రావాలి, జీవన ప్రమాణాలు పెరగాలి. అలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనం ముందుకు పోయాం. ఈరోజు ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే ఎవరైతే జ్యోతి స్విచ్చింగ్ ఒక 15-12 మిషన్లు పెట్టుకొని చేశారు. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదరణ లేదో, ఒక లంబాడా మహిళ ఒక ఆదర్శంగా చేయాలని చెప్పి ఆలోచించింది. జీవితంలో పైకి రావాలని ఒక ప్రగాఢమైన ఆకాంక్ష ఉంది. కష్టపడ్డారు, కానీ ఏమాత్రం కూడా కష్టాలు వచ్చినప్పుడు గైడ్ చేసేవాళ్ళు లేకపోతే వాళ్ళకి ఏమాత్రం సహకరించే వాళ్ళు లేక పూర్తిగా దెబ్బతిన్నారు. ఇంకొక పక్కన మీరు ఇప్పుడే చూశారు ఏకుల రవి, ఇతను యానాది. నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది, మైదానంలో ఉండే యానాదులు కానీ, మైదానంలో ఉండే చెంచులు కానీ, మైదానంలో ఉన్న లంబాడలు కానీ అందరికంటే కూడా వెనుకబడి ఉన్నారు. దీనికి కారణం మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను చూశాను, ఎక్కడైతే యానాదులైతే నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఉంటారు, తిరుపతి జిల్లాలో కూడా ఎక్కువ ఉంటారు. నేను ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి ఒక్క ప్రాంతాన్ని అధ్యయనం చేస్తున్నాను. దేనికోసం అధ్యయనం చేస్తున్నానంటే, ఎందుకు మీరు వెనుకబడి ఉన్నారు, మీ జీవితాల్లో మళ్లీ వెలుగు తేవాలంటే ఏం చేయాలనో అవి చేయడం కోసం నేను దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.